టీడీపీ అధినేత చంద్రబాబు దళితులను కేవలం రాజకీయ పావులుగా మాత్రమే వాడుకుంటున్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. రాజ్యసభకు గెలవడం కష్టమని తెలిసి కూడా దళితుడైన వర్ల రామయ్యను నిలబెట్టడం అనేది దళితులను అవమానపరచడమే అని దుయ్యబట్టారు. ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటుందని, ఇకనైనా బుద్ధి తెచ్చుకుని దళితుల అభివృద్ధికి పాటుపడాలని హెచ్చరించారు. వైసీపీ మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని నిరూపించుకున్న ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. వైసీపీ దళితుల అభివృద్ధి కోరుకుంటుంది అనేందుకు బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ నిదర్శనమన్నారు. ఎటువంటి రాజకీయ అనుభవం, డబ్బు లేకున్నా ఎంపీగా నిలబెట్టిందని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏర్పడినటువంటి 4 ఖాళీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 50% సీట్లు బీసీ వర్గాలకు ఇవ్వడం జరిగిందని చెప్పేస్తున్నాం. దీన్ని బట్టి ఏ విధంగా ఒక మాట చెప్పడం జరిగిందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవుల్లో కానివ్వండి, పనుల్లో కానివ్వండి, అన్నింటిలో కూడా 50% రిజర్వేషన్స్ పాటిస్తామని చెప్పడం జరిగిందో, అది చివరికి రాజ్యసభ సీట్ల భర్తీలో కూడా అదే సూత్రాన్ని పాటించడం జరిగింది. స్థానిక సంస్థల్లో జరగబోయే స్థానిక సంస్థల్లో కూడా మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే ఈ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో 50% మాత్రమే రిజర్వేషన్లు పరిమితమైన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 60% రిజర్వేషన్ ప్రపోజ్ చేస్తే, మరి కోర్టు ఆదేశాల మేరకు 50% దానికి కుదించడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి వర్యులు పిలుపునిచ్చారు. ఎక్కడైతే ఓసీ సీట్లు ఉన్నాయో ఓసీల్లో కూడా అవకాశం మేరకు బీసీలను మరి బరిలోకి దింపాలని చెప్పి కూడా వారు దిశానిర్దేశం చేశారని చెప్పి కూడా తెలియజేస్తాం. దాన్ని అమలు చేస్తే చాలా చోట్ల ఓసీ సీట్లలో కూడా ఈ యొక్క ఎంపీడీసీలు వాటిలో 10% మేరకు మరి బీసీలను బరిలోకి దింపడానికి మరి రంగం సిద్ధం చేసుకున్నాం. గవర్నల మండలంలో అలాగే పుల్లచూరు మండలంలో కూడా మరి ఓసీ మరి ఎంపీడీసీ స్థానంలో బీసీలకు మరి ప్రాధాన్యత ఇస్తూ మరి అభ్యర్థులు ఖరారు చేసుకోవడం జరిగింది. ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి, మా నాయకులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఒక కమిట్మెంట్ చేతల రూపంలో చేస్తామంటే కానీ చెప్పడం కాదు, మాటలు కాదు, కార్యరూపం కాదు సార్ ఏదైనా చెప్పండి. ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క 4 సీట్లు ఏవైతే ఉన్నాయో 4 సీట్లు 50% మరి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి మిగతా సీట్లను కూడా మరి భర్తీ చేసుకోవడం జరిగింది.